పక్కనే ఉన్న రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసినట్లయితే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. నేడు రాష్ట్ర బంద్, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు, జనసేన, వైకాపా, కాంగ్రెస్ వామపక్షాల మద్దతు, విద్యా సంస్థలకు సెలవు, పరీక్షలన్నీ కూడా వాయిదా వేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర బంద్కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునివ్వటం జరిగింది. దీనికి జనసేన, వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు మద్దతును ప్రకటించాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ బంద్ సందర్భంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు. ప్రభుత్వ పాఠశాలలలో సోమవారం జరిగే పరీక్షను వాయిదా వేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకు అఖిలపక్షం గతంలోనే సమావేశమై అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం బంద్ చేపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే అన్ని బస్టాండ్ల వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లకు ఇప్పటికే సమాచారం అందించమని నిర్వాహకులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పాటు సిటీ బస్సులను కూడా నిలిపివేస్తామని హోదా సాధన కమిటీ అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు తెలియచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయాలని విన్నవిస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయకు వెళ్ళి బంద్కు సహకరించాలని, ఉద్యోగులను కోరుతామని చెప్పారు. ముఖ్య కూడళ్లలో ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించినట్లు శ్రీనివాసరావు వివరించారు. బంద్కు మద్దతుగా ఇస్తున్నామని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం ఒక ప్రకటనలో తెలియచేయటం జరిగింది. పార్టీ శ్రేణులు, నాయకులు బంద్లో పాల్గొనేందుకు వీలుగా జగన్ పాదయాత్రకు సోమవారం విరామం ప్రకటించారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలోని ముత్యాలమ్మపాడు పాదయాత్ర శిబిరం వద్దే ఆయన బస చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర బంద్ను విజయవంతం చేయండి. ప్రత్యేక హోదా కోసం సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని రఘువీరారెడ్డి కోరారు. ప్రజలు, కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా సోమవారం హోదా సాధన సమితి వామపక్షాలు బంద్కు పిలుపునివచ్చాయని ఆయన ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది.